హాయ్ అండి, నమస్తే. సావిత్రి కుక్స్ స్వాగతం. నేను ఈరోజు మీకు చూపిస్తున్న వంట పప్పుల పొడి వేసి స్వీట్ కార్న్ రైస్. ఈ స్వీట్ కార్న్ రైస్ నేను ఎలా చేస్తానో చూపిస్తాను, మీరు కొంచెం తప్పకుండా ట్రై చేయండి. స్వీట్ కార్న్ రైస్ మామూలుగా అందరము చేస్తూనే ఉంటాము, కాకపోతే ఇలా పప్పుల పొడి వేసి చేస్తే ఇంకా బాగుంటుంది. అంతేకాకుండా పిల్లలు కొన్ని కొన్ని ఏరి పక్కన పెట్టేస్తూ ఉంటారు, అలా కాకుండా ఇలా చేసామంటే వాళ్ళ చేత అన్నీ తినిపించినట్టు ఉంటుంది. ఇంక ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం. స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి 2 టేబుల్ స్పూన్లు శనగ విత్తనాలు వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ పొట్టు మీద పప్పు వేసుకోండి, మంచి టేస్ట్ వస్తుంది. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఇవన్నీ కూడా ఒకేసారి వేస్తే మామూలుగా అయితే ఎక్కువ అయితే వేగవు, కానీ కొద్దిగానే కాబట్టి వేగుతాయి. అలాగే 10 వరకు మిరియాలు కూడా వేసేసుకొని స్టవ్ సిమ్లో పెట్టేసుకొని నిదానంగా మంచి ఫ్లేవరు మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించేసుకోండి. అన్నీ సమానంగా వేగేటట్టు ఇవన్నీ దాదాపుగా వేగిపోయినాయి అనుకున్నప్పుడు 2-3 ఎండుమిరపకాయలు వేసి వాటిని కూడా వేయించేసుకోండి. తర్వాత 1 గుప్పెడు కరివేపాకు కూడా వేసి కలిపి వేయించేసుకోండి. ఇవి త్వరగానే వేగుతాయి, వీటిని తీసి పక్కన పెట్టేసుకోండి. స్టవ్ మీద మరో గిన్నె పెట్టుకొని అందులో సగానికి పైగా వాటర్ వేసుకోండి. ఇందులోనే 1 గ్లాసు స్వీట్ కార్న్ వేస్తున్నాను. నేను తీసుకున్న గ్లాస్ తోటి, నేను ఏ గ్లాస్తో అయితే స్వీట్ కార్న్ తీసుకున్నానో అదే గ్లాస్తో 1 గ్లాసు రైస్ వండి పక్కన పెట్టేశాను. ఇక్కడ స్వీట్ కార్న్ చూడండి, 1-2 నిమిషాల్లోనే మనకి స్వీట్ కార్న్ ఉడికిపోతాయి. ఇప్పుడు వీటిని వడకట్టేసుకుందాం స్టవ్ ఆపేసుకొని. ఒకవేళ రైస్ ఎన్ని తీసుకున్నామో స్వీట్ కార్న్ కూడా అన్ని వేసుకోవటం మీకు ఇష్టం, లేకపోతే కొంచెం తగ్గించైనా వేసుకోండి. ఇవేమీ కొలత ఏమీ అవసరం లేదు, మీరు తినే ఇష్టాన్ని బట్టి వేసుకోండి. ఇంకక్కడ స్వీట్ కార్న్ వడకట్టేసుకున్నాం కదా, ఇప్పుడు మనం వేయించుకున్న పప్పులన్నీ కూడా ఆరిపోయాయి. వీటిని మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద మరో కడాయి పెట్టేసుకోండి. 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఒకవేళ మీకు నెయ్యి ఇష్టం లేకపోతే అచ్చం ఆయిల్ వేసుకోండి, అచ్చం నెయ్యితో చేసుకుందామన్నా చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోండి. 1 పెద్ద ఉల్లిపాయని పొడవుగా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఒకవేళ పిల్లలు తినరు ఇలా ఉల్లిపాయ వేస్తే అనుకుంటే వదిలేసేయండి. 4 పచ్చిమిర్చీలు కూడా కట్ చేసి వేసుకోండి, చీలికలు చేసి. 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇందులోనే 1/4 టీ స్పూన్ పసుపు వేసుకోండి. పచ్చిమిర్చి కూడా మీరు తినే ఘాటును బట్టి వేసుకోండి. రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఇవన్నీ కూడా కొంచెం 2 నిమిషాల పాటు వేయించుకోండి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేగిన తర్వాత మనం ఉడికించి ఉంచుకున్న స్వీట్ కార్న్ వేసేసుకోండి. ఈ స్వీట్ కార్న్ రైస్ మా చెల్లి వాళ్ళ అత్తగారు చేస్తుంది. ఒకరోజు ఫోన్ మాట్లాడుతూ తను ఏం కూర అని అడిగాను, ఇలా స్వీట్ కార్న్ రైస్ పప్పుల పొడి వేస్ట్ చేస్తుంది అత్తయ్య అని చెప్పింది. సరేలే ఎలా చేస్తారో చెప్పు అని చెప్పి అడిగి మరీ తెలుసుకున్నాను. లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలిపి 2 టేబుల్ స్పూన్లు పప్పుల పొడి వేసుకోండి. మనం మిక్సీ పట్టుకున్నది ఈ పప్పుల పొడి అనేది ఒకేసారి అంతా వేసేయకండి, చూసి వేసుకోండి. ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలిపేసుకొని మనం ఉడికించి ఉంచుకున్న అన్నం కూడా వేసేసుకోవాలి. అంతా బాగా కలిసే వరకు కలుపుకోండి. ఈ పప్పుల పొడి మిగిలింది మనం ఏదైనా కూరలోకైనా వేసుకోవచ్చు, లేదంటే మళ్ళీ ఒకసారి ఇలా చేసుకున్నప్పుడైనా వేసుకోవచ్చు. ఏదన్నా మూతన్న డబ్బాలో వేసి మూత పెట్టేసుకోండి. అంతా బాగా కలిసే వరకు కలిపేసుకోండి. నేను మా చెల్లిని అడిగాను, స్వీట్ కార్న్ రైస్ అంటే మామూలుగా చేస్తాము, ఇలా పప్పుల పొడి వేసి ఎందుకు చేశారు అంటే పిల్లలు కరివేపాకు అవన్నీ సరిగా తినరంట, ఇలా పొడి పట్టి వేసి చేస్తే తింటున్నారు ఇష్టంగా అని చెప్పింది. చూసారా, పిల్లల చేత అన్నీ తినిపించేయాలని తాపత్రయంలో ఎన్నెన్ని ప్రయోగాలు చేస్తున్నామో అంతే ఎంతో టేస్టీగా స్వీట్ కార్న్ పప్పుల పొడి రైస్ రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఇంట్లో అందరి చేత ఇలా తినిపించేయండి, ఆరోగ్యానికి చాలా మంచిది. మనం ఈ రైస్లో ఎక్కడా కూడా కారం వాడలేదు, ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు మిరియాలు వాటి కారమే. ఒకవేళ మీరు వద్దనుకుంటే పచ్చిమిరపకాయలు కూడా వదిలేయచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.